నమస్కారం, నేను నివేదిత, కోఫౌండర్ ఆఫ్ శ్రీ ఆహనా ఫిజియోథెరపీ క్లినిక్. ఈరోజు నేను మీకు గుంజలు తీయడం గురించిన ఒక అవేర్నెస్ ఇవ్వబోతున్నాను. ఇది మీరు మీ పిల్లలకి ఇవ్వగల అమూల్యమైన ఒక బహుమతి. గుంజలు తీయడం ఒక రకమైన యోగా. దీన్ని చేసేదానివల్ల మనకు శరీరంలో మరియు మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొంతమంది టీచర్స్ దీన్ని ఒక శిక్షగా ఇస్తారు పిల్లలకి, కొంతమంది దీన్ని రిలీజియస్ ప్రాక్టీస్గా చేస్తాం. మనం ఏ రకంగా దీన్ని చేసినా దీని బెనిఫిట్స్ మనకు చాలా ఉన్నాయి. ఈ గుంజులు తీసేటప్పుడు మీరు వ్యతిరేక చేతులతో మీ ఇయర్లోబ్స్ని పట్టుకొని రిపీటెడ్ స్క్వాట్స్ చేస్తారు. ఇలా చేసేటప్పుడు మీ కాళ్ళలో ఉండే సోలియస్ అనే మసిల్ యాక్టివేట్ అవుతుంది. ఈ సోలియస్ మసిల్ని మనం సెకండ్ హార్ట్ అని చెప్తాం. ఈ మసిల్ యాక్టివేషన్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ రిపీటెడ్ స్క్వాట్స్ చేసేటప్పుడు మన స్పైన్లో, మన కోర్ మసిల్స్లో స్ట్రెంథనింగ్ బాగా అవుతుంది. దీన్ని చేసేదానివల్ల మనం బ్యాక్ పెయిన్ లాంటి ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయొచ్చు. మీ హిప్స్లో, మీ నీస్లో, మీ యాంకిల్స్లో కూడా స్ట్రెంగ్త్ బాగా ఉంటుంది. ఇది లాంగ్ రన్లో చేసేటప్పుడు మీకు హిప్ ప్రాబ్లమ్స్, నీ ప్రాబ్లమ్స్ రావడానికి వీల్లేదు. రీసెర్చ్ స్టడీస్ ఏం చెప్తుందంటే, మీరు ఈ గుంజులు తీయడం రెగ్యులర్ బేసిస్లో డైలీ ఇది చేస్తే మీకు మీ మెమరీ పవర్ 75% వరకు ఎక్కువ అవుతుందని, ఆర్ మీ కాన్సన్ట్రేషన్ 70% వరకు ఎక్కువ అవుతుంది, ఆర్ ఎగ్జామ్ అటెండ్ చేసే మన కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఇది చేసేదానివల్ల 86% ఎక్కువ అవుతుంది. అందువల్లనే మన పెద్దవాళ్ళు మనకు ఎగ్జామ్స్ వెళ్ళే ముందు ప్రభు గణేష్తో ప్రార్థించమని చెప్తారు. మన యాన్సిస్టర్స్ మనకు ఏది ఇచ్చినా, ఏది చెప్పినా దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది మీరు మీ బిడ్డలకి నేర్పించలేదంటే కొన్ని సంవత్సరాల్లో ఖండితంగా మన బిడ్డలు ఈ సూపర్ బ్రెయిన్ యోగా క్లాసెస్లో కూర్చుంటారు ఈ సేమ్ థింగ్ నేర్చుకోవడానికి. మనకు రూట్స్ గురించిన బెనిఫిట్స్ తెలిసిన తర్వాత ఈ బ్రాంచెస్ మీద ఎక్కడం ఎందుకు ఆలోచించండి. థ్యాంక్ యూ.